లో ఈ దాన్ని ఏమంటారు మైండ్ స్వీపింగ్ మెకానిజం లేదు. అంటే మెదళ్ళని మన ఇష్టం వచ్చినట్టు మలుచేసుకుంటూ ఉన్నదంతా ఎరైజ్ చేసి మనకి రీసెట్ కొట్టేసి సిస్టమ్ లేదు. కొట్టుంటే గనక చంద్రబాబు కరెక్ట్. ఎందుకంటే ఎన్టీ రామారావు మంచోడు, ఎన్టీ రామారావు చెడ్డోడు, ఎన్టీ రామారావు మంచోడు. అలాగే దేశం నాశనం అయిపోతుంది, దేశం బాగుపడుతుంది, దేశం నాశనం అవుతుంది. అట్లాగే నరేంద్ర మోడీ మంచోడు, ఇదే వాజ్పేయి మంచోడు, వాజ్పేయి మతోన్మాది, మళ్ళీ వాజ్పేయి మంచోడు, నరేంద్ర మోడీదేనే అంతే. ఇట్లాగే ఏది చూసినా మూడు వెర్షన్స్ బాబు నోట్లో నుంచినే ఉంటాయి. ఆయనకి ఎప్పుడు అవసరం ఏదైతే అది దీంట్లో నుంచి రేపు బయటికి వెళ్ళాలనుకున్నారనుకోండి, నేను ఎంత త్యాగం చేశాను రేపు మొన్న నా మూలంగానే అసలు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి మొన్న ఎవడేద్దాం అనుకున్నాడు అసలు మూడోసారి అయ్యారని చెప్తాను. 2019లో ఈయన వచ్చారు. నరేంద్ర మోడీ అదృష్టం ఏంటంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజల అదృష్టం కూడా, ఇక్కడ నుంచి ఒక్క సీటు రాకుండా వాళ్ళు కేవలం 1% ఓట్లు వచ్చినా ఆయన ప్రధానమంత్రి కావడం ఆయన అదృష్టం. లేరు కనుక ఇక్కడ కనుక ఉండుంటే అసలు మోడీని గెలిపించింది, 2014 మోడీని ప్రధానం చేసింది మేమే అని చెప్పట్లా. అట్లాగే ఉంటది అనమాట. అదొక విచిత్రం. దాన్ని ఏంటంటే మీరు వాళ్ళని ఏమన్నా సరే ఒప్పుకోరు, అదొక మెంటాలిటీ. దాన్ని సైకో అనలేము మనం. సైకోలకైనా సరే ఒకటే వెర్షన్ తో ఉంటుంది. ఇట్లా వెర్షన్ మార్చడు సైకో. తనకు నచ్చిన దాన్ని చంపేయాలనుకుంటాడు, నాశనం చేసేయాలనుకుంటాడు. కానీ జాంబీ అనేది కరెక్ట్ అందామంటే జాంబీలు కూడా అదొక క్రూరత్వంతో అట్లా వెళ్ళిపోతారు. అట్లా కాకుండా వాళ్ళ దిశ మార్చుకో పద్దాక ఇట్లాగా ఒక్కొక్క స్టెప్, ఒక రోజు